కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో నాలుగో దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం మందకొడిగా సాగిన తర్వాత పోలింగ్ ఊపందుకుంది. ఎన్నికల సరళిని జేసీ గౌతమి పరిశీలించారు. పులివెందుల నియోజకవర్గంలో 7 మండలాల్లో 109 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 90 సర్పంచ్ అభ్యర్థులు వైసీపీ తరఫున ఏకగ్రీవమయ్యారు. అందులో తొండూరు మండలంలో అన్ని పంచాయతీలు ఏకగ్రీవం కాగా లింగాల, వేముల, సింహాద్రిపురం, పులివెందుల మండలాల్లోని 18 పంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ పంచాయతీలలో ఉదయం 8:30 10% నమోదు కాగా లింగాల మండలం బోనాల పంచాయతీలో 50% పోలింగ్ పూర్తయింది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సింహాద్రిపురం మండలంలో ఎన్నికల సరళిని జాయింట్ కలెక్టర్ గౌతమి పరిశీలించి పోలింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు సూచించారు.